హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారితో నేను ఉన్నాను. ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. న్యూమరాలజీ అంటే ఏంటిది, అసలు కొన్ని నెంబర్స్ కూడా మనం దాని న్యూమరాలజీ ప్రకారమే తీసుకోవాలని అంటుంటారు, అది ఎంతవరకు నిజం అండ్ ఎలాంటి నెంబర్స్ మనం చూస్ చేసుకోవాలో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి. ఓకే, సూపర్. అండ్ న్యూమరాలజీ అంటే అన్నీ మీకే ముందు తెలిసిపోతుంటాయి, అన్నీ ఎలా ముందు వెళ్ళాలి, ఏంటిది, ఏ నెంబర్ చూస్ చేసుకోవాలని. అండ్ చాలా వరకు మనం మొబైల్ షాప్స్లో వెళ్తుంటే కూడా మనం ఏ నెంబర్ తీసుకోవాలనో అర్థం కాదు. కొంతమంది ఏమో ఫ్యాన్సీ నెంబర్ అని ఇదని సెలెక్ట్ చేసుకుంటుంటారు, అండ్ కొంతమంది ఏమో న్యూమరాలజీ ప్రకారం తీసుకుంటే బాగుంటుంది. దాని ఇంపార్టెన్స్ ఏంటి సార్? మొబైల్ నెంబర్స్ ఎలా తీసుకోవాలి? మొబైల్ నెంబర్స్ అనేది ముఖ్యంగా ఒక 20-30 సంవత్సరాల క్రితం కనుక వెళ్తే అప్పటి కాలమాన పరిస్థితులకు ఆధారంగా అంత ఇంపార్టెన్స్ కాదండి మొబైల్ నెంబర్స్. కానీ ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో మీరు ఏ టెక్నికల్ వర్డ్ తీసుకున్నా కూడాను మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్గా మారింది. ఉదాహరణకు చూడండి, మీరు ఇప్పుడు బిజినెస్లో గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, ఆధార్ కార్డ్ లింక్, బ్యాంక్ అకౌంట్కి లింక్, పాస్పోర్ట్కి, ఇలా అనేక దశలలో మీకు ఈ మొబైల్ నెంబర్ నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మొబైల్ నెంబర్ని ఎవ్రీ పర్సన్ ఎవ్రీ డే 16-18 గంటల వరకు మొబైల్ లేకుండా గడపడం లేదు. ఒక గంట మొబైల్ నెంబర్ లేకపోతే చాలా విలవిలలాడిపోతున్నాడు. ఒక పూట ఫుడ్ మానేసినా కూడా తన ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ మొబైల్ నెంబర్ లేకపోతే అసలు చాలా బాధాకరంగా ఉంటున్నారు. అటువంటప్పుడు మీరు ఇన్ని గంటలు మొబైల్ నెంబర్ మీ దగ్గర వాడుతున్నప్పుడు మీరు వాడే మొబైల్ నెంబర్ గనక లక్కీ మొబైల్ నెంబర్ ఉంటే చాలా అదృష్టాన్ని ఆ మొబైల్ నెంబర్ మీ వృత్తిలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగపరంగా ఫ్యామిలీ లైఫ్లో కూడా మీకు మంచి లక్ని ఇస్తుంది. ఇటువంటి లక్నిచ్చే మొబైల్ నెంబర్ మనం తీసుకోవాలంటే న్యూమరాలజీ ద్వారా మనం ఎటువంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి, ఎటువంటి ప్రిడిక్షన్ని మనం ఫాలో కావాలి అనేది తెలుసుకుందాం. ఏ వ్యక్తి అయినా సరే మీరు మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా చాలా ముఖ్యమండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నంబర్ ఏంటి, డెస్టినీ నంబర్ ఏంటి తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. బర్త్ నంబర్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ పుట్టిన రోజుని బర్త్ నంబర్ అని అంటారు. డెస్టినీ నంబర్ అంటే మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అన్నీ కూడగా వచ్చేది డెస్టినీ నంబర్. టోటల్ డేట్, మంత్, ఇయర్ని సింగిల్ డిజిట్లోకి తీసుకురావాలి ప్లస్ చేస్తూ, అది డెస్టినీ నంబర్. మీ బర్త్ నంబరు, డెస్టినీ నంబర్ ఆధారంగా మీరున్న ప్రొఫెషన్ ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఒకరిని చూసి మరొకరు ఒకే రకమైన మొబైల్ నంబర్ని వాడుతుంటారు. అటువంటి నంబర్స్ వాడకూడదు. మీ ప్రొఫెషన్ ఏంటో తెలుసుకోవాలి. మీరు ఏ రంగంలో ఉన్నారు? మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా, పొలిటికల్లో ఉన్నారా, డాక్టర్స్గా ఉన్నారా, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారా, మీడియా రంగంలో ఉన్నారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారా, సాఫ్ట్వేర్ ఫీల్డా, ఫారిన్కు వెళ్ళాలనుకున్నారా, రకరకాలుగా వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా ఒక్కొక్క మొబైల్ నంబర్ వాడాలి. ఉదాహరణకు చూడండి, ఎవరైతే రాజకీయాల్లోకి రాణించాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీరు వాడుతున్న మొబైల్ నంబర్ 10 డిజిట్స్లో 438 అనే నంబర్ ఉండాలి. పొలిటికల్ నంబర్ అండి. ఈ 438 అనేది, ఈ 3 నంబర్స్ పొలిటికల్ నంబర్స్, మీ 10 డిజిట్స్లో ఈ 3 నంబర్స్ ఉండొచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ చూడండి, ఇప్పుడు బూమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ రియల్ ఎస్టేట్ ద్వారా ఉన్నాయి కాబట్టి 258 వాడాలి. ఇలా రకరకాలుగా డిఫరెంట్ ప్రొఫెషన్స్కి డిఫరెంట్ సెక్టార్ మొబైల్ నంబర్స్ ఉంటాయి. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసుకోవాలి. రెండవది మీ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మూడోది మొబైల్ నంబర్ టోటల్ చాలా ఇంపార్టెంట్. మొబైల్ నంబర్ టోటల్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా టోటల్ తీసుకోవాలి. ఇవి చాలా ముఖ్యమైన విషయాలండి. ఇంకా దీంట్లో ఇంకా కొద్ది లోతుకు వెళ్ళేసరికి మొబైల్ నంబర్లలో పిల్లర్ నంబర్స్ ఎలా ఉండాలి, అంటే ఇంపార్టెంట్ నంబర్స్ ఏంటి, ఏ నంబర్స్ ఉండకూడదు, ఒకవేళ అవి ఉంటే ప్రాబ్లం ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా లక్కీ మొబైల్ నంబర్ సెలెక్షన్లో న్యూమరాలజీ ద్వారా మనం తీసుకునేటప్పుడు ముందుగా మనకు 5 పిల్లర్ నంబర్స్ ఉంటాయండి. ఎవ్రీ మొబైల్ నంబర్లో కంపల్సరీ ఉండాల్సింది 1, 9, 4, 5, 6. ఇవి పిల్లర్ నంబర్. అసలు ఎందుకు ఈ నంబర్స్ని మనం పెట్టుకోవాలి అనేది ఒకసారి జాగ్రత్తగా విశ్లేషిద్దాం. 1 నంబర్ అనేది మనకు అన్ని నంబర్లలోకెల్లా టాప్ మోస్ట్ నంబర్ 1 నంబర్ అండి. దీన్ని ఏమంటారంటే కింగ్ నంబర్ అని అంటారు. అంటే కింగ్ లాంటి వాడు.
కాబట్టి వన్ నంబర్ గనక మీ మొబైల్ నంబర్లలో ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటుంది. మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కానీ, మీ ఆఫీస్లో, మీ ప్రాజెక్ట్ విషయాల్లో ఎదుటి వ్యక్తికి మీరు ఏం చెప్తున్నారో మీ హావభావాలు కానీ, మీ మాటల ద్వారా కానీ, మీ చేతల ద్వారా చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు ఎదుటి వ్యక్తి. కాబట్టి మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉండాలి, బాగా సక్సెస్ అవ్వాలి, మీరు ఉన్న ప్రొఫెషన్లో నంబర్ వన్ స్థానానికి వెళ్ళడానికి నంబర్ వన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నంబర్ 9 అండి, వెరీ 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 పవర్ఫుల్ నంబర్, యూనివర్సల్ నంబర్ అండి. నంబర్ 9 అనేది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా, ఎవరి మొబైల్ నంబర్లో ఉన్నా కూడాను, నంబర్ 9 అనేది హ్యుమానిటేరియన్ అండ్ డేర్నెస్, ఎక్కువగా సాహసం, పోరాటాలు, ధైర్యాన్ని ఇచ్చే నంబర్ వచ్చేసి నంబర్ 9. చాలామంది చిన్న చిన్న విషయాలకు మనస్తాపం వల్ల సూసైడ్ చేసుకోవడము, సమస్యలు వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేయలేకపోవడం, అటువంటి వాళ్ళు వాళ్ళ మొబైల్ నంబర్లో 9 నంబర్ ఉండదండి. ఎప్పుడైతే 9 నంబర్ ఉంటుందో మీరు ఉన్న రంగంలో చాలా ధైర్యంగా పనిచేస్తారు. అందుకోసమే మనకన్నారు ధైర్యే సాహసే లక్ష్మి అని. మీరు ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడే డబ్బుని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు, అక్కడే విజయం ఉంటుంది. ఎక్కడైతే మరణం రావాలని కోరుకుంటారో అక్కడ ధైర్యం ఉండదండి. ధైర్యం ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ మరణాన్ని ఆహ్వానిస్తారు. కాబట్టి కంపల్సరీ మీ మొబైల్ నంబర్లో 9 నంబర్ ఉండేటట్లు చూసుకోండి. అదేవిధంగా 4 అనేది మనకు రాహుని రిప్రజెంట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్ అండి 4, రాబిన్ హుడ్ నంబర్ అని అంటారు. ఈ 4 నంబర్ కనుక మీ మొబైల్ నంబర్లో ఉంటే డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది, ఆర్గనైజేషన్ అథారిటీ ఉంటుంది, మీలో చాలా క్రమశిక్షణగా ఉంటారు, ఏ పనినైనా కరెక్ట్ టైంలో చేయగలుగుతారు. వీటితో పాటు 4 నంబర్ మనీ పరంగా చూసుకున్నప్పుడు అట్రాక్ట్ని మనీని చేసి, అదేవిధంగా సేవింగ్స్. చాలామంది జీవితంలో డబ్బు వస్తుంది కానీ ఆగడం లేదు. అటువంటి ముఖ్య కారణం ఏమిటంటే మీ మొబైల్ నంబర్లో 4 నంబర్ ఉండదండి. 4 నంబర్ లేకపోతే వచ్చిన డబ్బు కూడా ఆగదు. అదేవిధంగా 5 అనేది మెర్క్యూరిని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 5 అనేది మెర్క్యూరి బ్యాలెన్స్డ్ లైఫ్లో ఎమోషనల్ బ్యాలెన్స్ ఏవైనా కావచ్చు, ఫైనాన్షియల్గా, సెల్ఫ్గా కానివ్వండి, సోషల్గా కానివ్వండి, ఫ్యామిలీలో, ఎకనామిక్ పరంగా, అన్నింటినీ 5 నంబర్ అనేది మీ జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. చాలామందికి అనేక రకాల అవకాశాలు దగ్గరికి వచ్చి ఆగిపోతుంటాయండి. అటువంటి వాళ్ళ మొబైల్ నంబర్లలో 5 నంబర్ మిస్ అయి ఉంటుంది. 6 అనేది మనకు వీనస్ని రిప్రజెంట్ చేస్తుంది, శుక్రుడు. 6 నంబర్ ఎక్కువగా లవ్, మనీ, లగ్జరీస్ అండ్ ఫ్యామిలీ ఇవన్నింటినీ చూపిస్తుంది. ఎక్కువ మంది లైఫ్లో మనీని అట్రాక్ట్ చేయడం లేదంటే, ఇంకా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడం లేదంటే మొబైల్ నంబర్లలో 4 నంబర్ 6 నంబర్ మిస్ అయ్యి ఉంటుంది. ఈ 4 నంబర్ కానీ 6 నంబర్ కానీ ఇవి రెండు మనీ రిలేటెడ్ నంబర్స్. 4 నంబర్ అనేది మనీని సేవ్ చేస్తుంది, 6 నంబర్ అనేది మనీని అట్రాక్ట్ చేస్తుంది. లైఫ్లో చాలామంది ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడాను లగ్జరీస్ని అనుభవించాలనుకుంటారు. అటువంటి వాళ్ళు లగ్జరీస్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయాలంటే 6 నంబర్ కూడా మీ మొబైల్ నంబర్లో ఉండేటట్లు చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ నంబర్స్, 1, 9, 4, 5, 6 ఉండేటట్లు చూసుకోండి. అదేవిధంగా పిల్లర్ నంబర్తో పాటు మొబైల్ నంబర్ ఎండింగ్లో, అంటే 10th డిజిట్ ఉంటుంది కదా, ఎండింగ్లో ఏ నంబర్స్ ఉండకూడదో చూసుకోండి. ముఖ్యంగా 0, 4, 7, 8 ఉండకూడదండి ఎండింగ్లో. ఎందుకు ఉండకూడదు? 0 అనేది లైఫ్ మనకు. ఈ 0 నంబర్ మనము ఫిలాసఫీ పరంగా చూసుకున్నప్పటికీ పూర్ణ సంఖ్య అయినప్పటికీ కూడాను 0s మాత్రం ఎండింగ్లో ఉండకండి. లైఫ్ అంతా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా మళ్ళీ 0 స్థాయికే వెళ్తారు. 4, 7, 8 4 అనేది మధ్యలో ఉండవచ్చు కానీ ఎండింగ్లో 10th డిజిట్గా మాత్రం 4 పెట్టుకోకండి. 4 నంబర్ అనేది చాలా రఫ్ అండ్ టఫ్ నంబర్, ఆ వ్యక్తి నేచర్ కూడా అలాగే ఉంటుంది. 7 నంబర్ అండి, 7 అనేది మన కేతువుకి సంబంధించింది. 7 అనేది ఫ్యామిలీ లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కువగా మనీని అట్రాక్ట్ చేయలేదు, కాబట్టి ఎండింగ్లో కూడా 7 నంబర్ లేకుండా చూసుకోండి. అదేవిధంగా 8 అనేది మనకి చాలా కష్టాలను ఇస్తుంది, స్లో సెటిల్మెంట్ ఉంటుంది. మీరు ఎక్కువగా హార్డ్ వర్క్ చేసినా కూడాను ముఖ్యంగా మీకు ఈరోజు పొందాల్సినవి ఎప్పుడో ఒక 10 ఇయర్స్ తర్వాత పొందుతారు, లేట్ సెటిల్మెంట్. కాబట్టి ఎక్కువగా లేబర్ వర్క్ చేసేవాళ్ళు కానీ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు 8 నంబర్ చివరిలో ఉంటుంది. 8 అనేది ఎండింగ్లో ఉంటే ఎక్కువగా కష్టాలు పడుతుంటారండి, కానీ కలిసి రాదు. కాబట్టి ఎండింగ్లో 0, 4, 7, 8 లేకుండా చూసుకోండి. అదేవిధంగా ఎప్పుడైనా సరే మొబైల్ నంబర్ ఎండింగ్లో రైజింగ్ నంబర్ ఉండాలండి. 5వ నంబర్తో అయినా ఎండ్ అవ్వచ్చు, 6వ నంబర్తో ఎండ్ అవ్వచ్చు, 9 నంబర్తో కూడా ఎండ్ అవ్వచ్చు, ఇలా రైజింగ్ నంబర్ ఉండాలి. ఈ 0, 4, 7, 8 ఉండకూడదు. అదేవిధంగా స్టార్టింగ్ నంబర్స్ 1, 2, 3 ఇవి రైజింగ్ నంబర్స్ కాదండి.
నాన్ రైజింగ్ నెంబర్స్ ఇవి కూడా ఎండింగ్లు లేకుండా చూసుకోండి. ఇవన్నీ రూల్స్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు తీసుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది ఫ్యాన్సీ నంబర్లు వాడతారండి, అంటే ఒక మొబైల్ నంబర్లో 333 కానివ్వండి, 555, 666 ఇలా ఫ్యాన్సీలు వాడుతుంటారండి. ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నాట్ గుడ్ నంబర్స్. ఎందుకంటే ఒక నంబర్ కనుక రెండు సార్ల కంటే ఎక్కువగా రిపీట్ అయిందనుకోండి దాని పవర్ నెగిటివ్గా పనిచేస్తుంది. మీకు ఒక స్వీట్ ఇచ్చాననుకోండి, మీరు ఒకసారి తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, రెండోసారి తిన్నప్పుడు ఓకే అనిపిస్తుంది, మూడోసారి తిన్నప్పుడు ఆ స్వీట్నెస్ అనేది కోల్పోతుంది. ఈ నంబర్ క్వాలిటీ కూడా అంతే. మీ మొబైల్ నంబర్లో ఒకసారి వస్తే 50% ఎక్సలెంట్, రెండోసారి వస్తే 100% ఎక్సలెంట్, మూడోసారి వచ్చింది అనుకోండి ఎనీ నంబర్ రిపీట్ అయితే -50 వెళ్ళిపోయి ఉంటుంది. దాని నెగిటివ్ రిజల్ట్స్ మీ బాడీ మీద పనిచేస్తాయి. అనవసరంగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం కానివ్వండి, మీకు సంబంధం లేని విషయాల్లో మీరు ఇరుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి నెగిటివ్ నంబర్స్ లేకుండా ఫ్యాన్సీ నంబర్లు వాడకుండా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఒక లక్కీ మొబైల్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే మీ ప్రొఫెషన్లో మీరు సక్సెస్ఫుల్గా రాణిస్తారు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు, లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని మొబైల్ నంబర్ తీసుకోవడం ద్వారా 100% లైఫ్లో అనేది మీరు చేంజ్ చేసి చూస్తారండి. డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు, కానీ మొబైల్ నంబర్ మార్చుకునే అవకాశం మనకు 100% ఉంటుంది. కాబట్టి మీ లైఫ్ మినిమరాలజీ ద్వారా మారాలనుకుంటే లక్కీ మొబైల్ నంబర్ని మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీ ప్రొఫెషన్కి అనుగుణంగా వాడి చూడండి. 100% మీ జీవితంలో మీరు అనుకున్నవి సాధించే దిశగా మీరు ప్రయాణిస్తారండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మొబైల్ వాడేటప్పుడు, నెంబర్ వాడేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్తలు మన సార్ గారు, విశ్వక్సేన్ సార్ గారు చెప్పడం జరిగింది కదా. లక్కీ నెంబర్తో చూసుకుంటే కనుక భవిష్యత్ బాగుంటుంది అన్న విషయం తెలుసుకున్నాం కదా. మరియు వీడియోస్తో మళ్ళీ ముందు కలుస్తాం.